మనోహరం పార్ట్ 3 అండి. 1-2 ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, చాలా అయితే బాగుంటాయి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక కథలోకి అయితే వెళదాం. ఇక సంధ్య ఆటోలో ఆకాష్ వాళ్ళ అడ్రస్కి అయితే వచ్చేస్తుంది. వెనకాల ఇక మనోహర్ అయితే ఉంటాడు కదా, బైక్ అయితే పక్కన పెట్టి రావెళదాం అని చెప్పేసి ఇక లిఫ్ట్లో అయితే తీసుకువెళ్తూ ఉంటాడు. లిఫ్ట్లో ఉన్నంతసేపు మను చూపు మొత్తం ఇక సంధ్య మీదే అట్లానే చూస్తూనే ఉంటాడు. అది గమనించిన సంధ్యకి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక ఫ్లాట్ నంబర్ ఇదని చెప్పేసి, నువ్వు వెళ్ళు నాకు కొంచెం పని ఉంది ఇప్పుడే వస్తానని చెప్పేసి ఇక మనోహర్ అయితే వెనక్కి అయితే వచ్చేస్తారు. ఇక ఫ్లాట్ అంతా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు సెలబ్రేషన్స్ లాగా లుక్ కొంచెం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పెళ్ళి కదా బాగా అయితే చేస్తే చూడడానికి చాలా బాగుంది అనుకుంటూ ఉంటుంది సంధ్య. ఇక మను జిత్తుకు కాల్ చేసి, ఏంట్రా మీ చెల్లి ఎప్పుడు కోపంగా చూస్తుంది అనేసి అంటూ ఉంటాడు జిత్తుని. అలా ఏం కాదులేరా, నా మీద కోపం, స్టేషన్కి నన్ను రమ్మంది కదా, నేను వెళ్ళలేదు కదా, ఆ కోపం ఏదో నీ మీద చూపిస్తుంది, అసలు అది మొండిది ఎవరి మాట వెంద అనేసి అంటూ ఉంటాడు. లోపలికి వచ్చిందా అనేసి అడుగుతాడు. హా అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడు జిత్తు. ఇక సంధ్యను చూసి చూసి చూడగానే లేఖ, వర్షిణి, రమ్య వీళ్ళంతా అయితే ఒక్కసారిగా సంధ్య అంతే పరుగు పరుగున అయితే వెళ్ళిపోతారు. ఇక ఆకాశ్ అమ్మా నాన్న బాగున్నారమ్మా అని చెప్పేసి, అమ్మా నాన్న ఎప్పుడొస్తారు పెళ్ళికి అని చెప్పేసి రామ్మా రా అనేసి పలకరిస్తూ అయితే ఉంటారు. ఇక సంధ్య అయితే చెప్తూ ఉంటుంది, అమ్మా నాన్న పెళ్లి రోజు వస్తానన్నారు, పాలెం పనులు ఇలా ఉంటాయి కదా అని చెప్పేసి నేను ముందుగా వచ్చానని చెప్తూ ఉంటే, పదమ్మ అని చెప్పేసి ఇక టైం అవుతుంది నడవండి నడవండి అంటూ ఇక ఆకాష్ని, మ్యాకిని, పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని చేస్తారు కదా. ఇక ఆ కార్యక్రమం వైపు అయితే ఇక అందరూ అయితే వెళ్తూ ఉంటారు. ఇక వర్షిణి ఉంది కదా, ఇక టైర్డ్ అయిపోయి వచ్చింది ఇక సంధ్య అని చెప్పేసి, రూమ్లోకి వెళ్దాం పద అని చెప్పేసి ఇక సంధ్యను అయితే తీసుకువెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పేసి మంచిగా రెడీ అయితే చేస్తుంది వర్షిణి. లోపల నుంచి ఇక అందరూ రెడీ అయి బయటకు అయితే వస్తారు మ్యాగీతో పాటు. ఇలా నవ్వుకుంటూ వస్తుంటే ఇక సంధ్య చిన్నపిల్లలతో పాటు పరుగు ఎత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అలా సంధ్యను చూసిన మనోహర్ అలా ఫ్రీజ్ అయిపోతూ ఉంటాడనమాట. మామూలుగానే చాలా అందంగా ఉంటుంది, అందుట్లోనూ ట్రెడిషనల్గా రెడీ చేసేసరికి ఇంకా చాలా బాగా నచ్చేస్తుంది మనోహర్కి. ఇక పేరెంట్ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా, వీళ్ళందరికీ బాగా ఎండగా ఉంది కొంచెం డ్రింక్స్ అవి ఇవ్వండి అని చెప్పేసి మ్యాగీ, వర్షిణి వాళ్ళకి, లేఖ వాళ్ళకి చెప్తే ఇక సంధ్య ఇవన్నీ తీసుకువెళ్ళి అందరికి ఇస్తూ ఉండు మేము వస్తామని చెప్పేసి ఇక వర్షిణి లోపలికి అయితే వెళ్తూ ఉంటుంది. ఓకే అని చెప్పేసి కూల్ డ్రింక్ ట్రే ఇలాంటిది పెట్టుకొని ఇక అందరికీ ఇస్తూ వస్తూ ఉంటుంది సంధ్య. ఇక మనోహర్ దగ్గరకు వచ్చి అలా పక్కగా వెళ్ళేలోపు మనోహర్ కాలు తగిలి ఇక కింద పడిపోతుంది. ఇక చూసి అందరూ నవ్వుతూ ఉంటారనమాట. సంధ్యకైతే చాలా కోపం అయితే వస్తుంది, అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది. ఇక వర్షిణి లేక వీళ్ళంతా వచ్చి రమ్య అంటారు దెబ్బ తగిలిందా సంధ్య అనేసి అడుగుతూ ఉంటారు. లేదు కావాలని చెప్పేసి మనోహర్ కాలు అడ్డు పెట్టి నన్ను పడేశాడు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది బాగా. ఇక ఇలా వారం రోజులు ఇక పెళ్ళి తంతు వచ్చేదాకా ఏదో ఒక కార్యక్రమం ఇంట్లో ఇక ఇలా జరుగుతూ ఉంటే ఇక అక్కడే మనోహర్ బుక్ అయిపోతూ ఉంటాడు. ఇదంతా నువ్వే కావాలని చేస్తున్నావని ఇద్దరు తిట్టుకోవడం, ఒకరంటే ఒకరు పడకపోవడం, అసలు ఇవన్నీ మనోహర్కి అయితే చాలా సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తను నేర్పిస్తూ హ్యాపీగా అనిపిస్తూ ఉండేది. శాండీకి మాత్రం, సంధ్యకు మాత్రం అసలు మను మీద పిచ్చి కోపం పెరిగిపోయి చిరాకు వచ్చేసేది, తనని చూడాలన్నా కూడా చూసేది కాదు. ఇక అనుకున్నట్టుగానే ఆకాష్ మ్యాగీల పెళ్ళి చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది. ఇక ఆ రోజు సంధ్య వాళ్ళ అమ్మా నాన్న కూడా అయితే వస్తారు. ఇక అలా వచ్చినప్పుడు జిత్తు వర్షిణీల గురించి కూడా మ్యాగీ వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తారనమాట. చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు, ఒకరంటే ఒకరి ఇష్టం లాగుంది అని చెప్పేసి అంటే ఇక పెళ్ళికి ఓకే అయితే చెప్తారు. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత సంధ్య ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఉంది సబ్మిట్ చేయాలి, జిత్తురా వెళదామా అని చెప్పేసి మా కంపెనీకి వెళ్ళాలంటే నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పేసి, సరే మను భర్త చెప్పనా తను తీసుకువెళ్తాడు వెళ్తావా అని చెప్తే నాకు అర్జెంటుగా వెళ్ళాలి రా, క్యాబ్స్ ఏవి బుక్ అవ్వట్లేదు రా అంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక మను బైక్ మీద వెళ్ళాల్సి వస్తుంది. ఇక బైక్ అయితే ఎక్కాలని చెప్తూ ముందుగానే చెప్తాడు ఓకే అని చెప్పేసి మనతో కలిసి ఇక వెళ్తూ ఉంటే ఇదే మా కంపెనీ
లోపలికి వస్తావా, నా జాబ్ ఇవన్నీ చూస్తావా అంటే నాకు పని ఉంది నేను వెళ్ళాలి అని చెప్పేసి హడావిడిగా వెళ్తూ అయితే ఉంటారనమాట. ఈ హడావిడిలో ఇక సంధ్య ప్రాజెక్ట్ ఉంటుంది కదా, సెమినార్ ఇచ్చేది, ఆ ఫైల్ ఇక మనోహర్ ఫైల్స్ అన్నీ హడావిడిగా కింద పడిపోవడం వల్ల ఒకరికొకరు తీసేసుకుంటూ ఉంటారు. అలా తీసేసుకోవడం వల్ల ఫైల్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక సంధ్య ప్రాజెక్టులో మాను ఫైల్ కనపడేసరికి ప్రాజెక్టులో సెమినార్ ఇవ్వడానికి ఏమి రాక అందరి ముందు సంధ్య ప్రాజెక్ట్ గురించి నీళ్లు నమ్ములుతూ ఆఓఈ అనేసి ఏదో కవర్ చేయడానికి జస్ట్ అట్లా ఇక ఎలాగో గండం గడిచేలాగా అని అన్నట్టు ఇక ప్రాజెక్ట్ని అయితే ఇక సెమినార్ ఇవ్వడానికి ఏం లేదు కదా, తను ప్రిపేర్ చేసిందంతా పోయేసరికి అలా అయితే అవుతుంది. ఇక్కడ మనోహర్ కూడా ప్రాజెక్ట్ ఉంది కదా, ఫైల్ కనిపించట్లేదు అనేసి ఇక లీడర్ ఉంటారు కదా, లీడర్ చేతిలో తిట్లు అయితే తింటారు. ఇక ఈవినింగ్ వచ్చిన తర్వాత సంధ్య మనోహర్ని పిలిచి పిచ్చి తిట్లు తిడుతూ ఉంటుంది, నువ్వు కావాలని చెప్పే ఫైల్ మార్చేసావు, నాకు అసలు నీ వల్ల మంచి జాబ్ పోయింది, ఆపర్చునిటీ పోయింది, అసలు మిస్ అయిపోయింది అని చెప్పేసి, ఎలాగో నేను కొంచెం టాలెంటెడ్ కాబట్టి మేనేజ్ చేసి సెలెక్ట్ అయ్యాను అని చెప్పేసి ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయద్దు, ఇదంతా నీ వల్లే కావాలని చెప్పేసి అరుస్తూ ఉండేసరికి మనోహర్కి కూడా కోపం వచ్చేసి, నువ్వేంటి అలా అంటావు, ఫైల్స్ అవి పొరపాటుని కదా మారిపోయాయి, నేనేం కావాలని చేయలేదు కదా, అసలు అయినా ఇది ఫైల్స్ మారిపోవడం వల్ల నా ప్రమోషన్ కూడా ఆగిపోయింది, లేకపోతే కమ్మగా నేను బెంగళూరు వెళ్ళిపోయేవాడిని, నిశ్చత్త మొహం చూసే పని కూడా ఉండేది కాదు ఇక్కడ ఉండి, నేను నీ వల్లే నా బెంగళూరు ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది, నా ప్రమోషన్ ఆగిపోయింది అని ఇద్దరు తిట్టుకుంటూ అయితే ఉంటారనమాట. ఇక వీళ్ళిద్దరు ఇలా తిట్టుకుంటూ ఉంటుంటే ఇక లేఖ వీళ్ళంతా కూడా సంధ్య దగ్గరకు వచ్చి, ఎందుకే మనోహర్ని అలా తిడతా ఉంటావు అని చెప్పేసి, అన్న వాడంతే లే అని చెప్పేసి, ఇక ఆడొక పెద్ద కోతి మీకు తెలియదులే అని చెప్పేసి ఇలానే అయితే ఉంటే ఇక సంధ్యకి చిన్న జాబ్ లాగా అయితే వస్తుంది. ఇక ఆ కంపెనీలో ఉండేసరికి సంధ్య వాళ్ళ కంపెనీలో ఒక అతను అయితే ఇక సంధ్యకి అయితే ప్రపోజ్ చేస్తాడు, తన దగ్గర మంచి వాల్యూస్ ఉన్నట్లు, బాగా హానెస్ట్ వేలో అన్నట్లు. మనోహర్ ఎట్లయితే ఉంటాడో దానికి క్వైట్ ఆపోజిట్ లాగా ఉండి, నాకు అసలు ఈ లవ్కి ఏమి ఇష్టం ఉండదు, డైరెక్ట్గా మిమ్మానం దగ్గరకు వచ్చేసి ఇలా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి మాట్లాడరానా వెళ్ళి అని చెప్పేసి, నీకు ఎప్పుడు ఇష్టమో అప్పుడే పెళ్లి చేసుకుందాము, ఓకేనా లవ్ అని చెప్పేసి అంటే, ఎంత హానెస్ట్గా ఉన్నాడని చెప్పేసి ఇక ఓకే అని చెప్పేసి అంటుంది సంధ్య లవ్కి. ఈ విషయం జిత్తుకు కూడా తెలుస్తుంది, ఇక మనోహర్కి కూడా తెలుస్తుంది. అయినా మనోహర్కి ఆల్రెడీ తను తెలుసు అనమాట, మంచివాడు కాదు, ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు, ఈ విషయం ఎలాగైనా సంధ్యకు చెప్పి వాడి నుంచి దూరం చేయాలి అని చెప్తే, అసలే నేనంటే కోపం చిరాకు, ఇక నేను చెప్తే అసలు ఎక్కడ ఉంటుంది, జిత్తు నువ్వే చెప్పాలరా అని చెప్పేసి ఇక మను జిత్తుకు అయితే చెప్తాడనమాట. ఈ విషయాలు ఇలా ఉన్నా కానీ వీళ్ళిద్దరు తిట్టుకుంటూనే ఉంటారు. ఇలా తిట్టుకుంటూ ఉండంగానే లేఖ అయితే, ఎందుకే అసలు నీకు మను అంటే పడదు, ఎప్పుడు తిడతా ఉంటావు, చిరాకు పడుతూ ఉంటావు, తను చాలా మంచివాడే అని చెప్పేసి అంటే, మీ అందరి దగ్గర మంచి సర్టిఫికేట్ కొట్టేశాడులే కానీ ఆ కోత గురించి నాకు తెలుసు అనేసి సంధ్య అంటుంది.